ఆరవ వారం మొదటి లెక్చర్కి స్వాగతం మనము కలిసి ఉన్న కణాల సమస్యను చూస్తున్నాం మరియు యూ ఎస్ కప్లింగ్ కోసం నేను వాటిలో ఒకదాన్ని భంగము చేసిన ఎడల ఇతరులు కూడా చెదిరిపోతారని అర్థం కాబట్టి నేను డోలనం చేస్తే కణాలలో ఒకదానిని చెప్పనివ్వండి ఇతర కణాలు కూడా వెంటనే దోళనం చేయడం ప్రారంభిస్తాయి యొక్క ప్రోగ్రెషన్ మనం చూడవచ్చు దోళనాలు అనే అర్థంలో నేను ఒక నిర్దిష్ట కణం ఆసిలేట్ చేసినట్లయితే ఆ కణం తదుపరి దానికి మరియు తరువాతి వాటికి భంగం కలిగిస్తుంది మరియు కొన్ని చిన్న దశలాక్తో అలా చేసినప్పుడు మరియు ఈ విధంగా భంగం వ్యాపిస్తుంది మరియు అవాంతరాల ప్రచారం ఏమిటి మనం ఒక వేవ్ అని పిలుస్తాం కాబట్టి మనం వేవ్ గురించి మాట్లాడిన ప్రతిసారి వేవ్ ఒత్తిడి అవాంతరాల ప్రచారం అని చెప్పండి కాబట్టి అదేవిధంగా వేవ్ ఒక నిర్దిష్ట రకమైన భంగం ప్రచారం ఒక కోణంలో ఉంటుంది ఇక్కడ మనం భంగం గురించి మాట్లాడుతున్నాము మనములో మరియు చివరకు సృష్టించాం కణాలను దగ్గరగా మరియు దగ్గరగా తీసుకురావాలని మనము నిర్ణయించుకున్నాం వారు కొనసాగడానికి కాబట్టి ఈ కణాలలో చిన్న దూరం పరిమితిలో సాధారణ ఫ్రీక్వెన్సీలు ఏమిటో మనము పొందాము మనము సాధారణ మోడ్లు మరియు మొదలైనవి పొందుతాను కాబట్టి అది నుండి ప్రారంభమైంది ఒకే కణాన్ని పరిగణనలోకి తీసుకుంటే రెండు కణాలు అప్పుడు మనము ఎన్ కణాలకు వెళ్లాము ఆపై మనము నిరంతర పరిమితిని తీసుకున్నాం ఇప్పుడు నేరుగా తీగలతో పనిచేస్తుంది మరి కోసం అడగండి డోలనాల రకం ఇది ప్రదర్శించే డోలనాల ప్యాటర్న్ లేదా డోలనాల ప్యాటర్న్ ఏమిటి కాబట్టి మళ్లీ ప్రశ్న స్ట్రింగ్ యొక్క సాధారణ మోడ్డోలనం గురించి కాబట్టి ప్రారంభ స్థానం అనేది స్ట్రింగ్ యొక్క చిన్న భాగం పరిశీలన ఇలా చిన్న భాగం ఆలోచించనివ్వండి సరే కాబట్టి ఆ స్ట్రింగ్ అంతా చెల్లుతోంది మిగిలిన భాగాలకు ఏమి జరుగుతుందో నేను ఆందోళన చెందను కాబట్టి నేను చిన్న సెగ్మెంట్ చూస్తున్నాను ఎక్స్కి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ మధ్య ఉన్న సెగ్మెంట్ అని పిలవండి మరియు ఈ సెగ్మెంట్ ఎక్స్ వద్ద ఇది యాంగిల్ తీటాను చేస్తుంది హారిజాంటల్తో మరియు ఎక్స్ ప్లస్ ది ఇక్స్ వద్ద అది ఒక కోణాన్ని చేస్తుంది తీటా ప్లస్ డి తీటా హారిజాంటల్తో మరి స్ట్రింగ్ ఆసిలేటింగ్ మరి అని అనుకుంటాను స్ట్రింగ్ అంతటా ఒకే విధంగా పంపిణీ చేయబడిన ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది కాబట్టి మరో మాటల్లో స్ట్రింగ్ సాంద్రత స్ట్రింగ్ అంతటా ఏకరీతిగా ఉంటుంది మరియు మనము సూచిస్తాము సాంద్రత లేదా మరింత సరిగ్గా స్ట్రింగ్ యొక్క లీనియర్ సాంద్రతను రుసగా మరి స్ట్రింగ్లో యూనిట్ ట్యాన్ తీటాటి ఉందని కూడా మనము అనుకుంటాం సమస్య యొక్క ఫిజిక్స్ నుండి స్పష్టంగా క్షితిజ హారిజాంటల్ దిశలో నెట్ ఫోర్స్ లేదని మనం గుర్తించవచ్చు కాబట్టి మొత్తం స్ట్రింగ్ హారిజాంటల్ కదలదు వర్టికల్ దిశలో మాత్రమే శక్తులు మాత్రమే ఉన్నాయి దారి తీస్తుంది డోలనాలు కాబట్టి నేను సూచించబోతున్నాను ఇవి ద్వారా ఈ సెగ్మెంట్ యొక్క పొడవు కాబట్టి కోసం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను కాబట్టి డిఎస్ స్క్వే ఉంటుంది కాబట్టి స్పష్టంగా డిక్ స్క్వే క్షితిజ ఆరిజాంటల్ భాగం ఇప్పుడు ఇది దూరం డిఎక్స్ మరియు అదేవిధంగా దూరం ఇది నాకు సులభం కింది సంబంధాన్ని వ్రాయండి డిఎస్ కోసం నేను చేస్తా అది మీరే చేయనివ్వండి మీరు చేయాల్సిందల్లా డిఎక్స్ స్క్వేర్ ద్వారా డివైడ్ చేయడం అప్పుడు మీరు ఈ క్రింది సంబంధాన్ని పొందుతారు కాబట్టి ఇది సంబంధం నాకు అవసరం అని ఇది నాకు ఇస్తుంది సెగ్మెంట్ యొక్క పొడవు నేను పరిశీలిస్తున్న స్ట్రింగ్ స్ట్రింగ్లో యూనిట్ ట్యాన్ తీటా ఉన్నందున కాబట్టి ట్యాన్ తీటాలు క్షితిజ హారిజాంటల్ భాగం ఉంటుందని మీరు ఊహించవచ్చు ఇది కాస్ తీటా మరియు వర్టికల్ భాగం అది సైన్ తీటా అవుతుంది కాబట్టి ఇది ఇది వద్ద కేసుగా ఉండాలి ఈ పాయింట్ మరియు అదేవిధంగా మరొకటి కూడా ఉంటుంది ట్యాన్ తీటా యొక్క భాగం ఇది వద్ద ఈ సమయంలో కూడా పనిచేస్తుంది కాబట్టి సందర్భంలో క్షితిజ హారిజాంటల్ భాగం ఈ దిశలో చట్టం అవుతుంది మరియు వర్టికల్ భాగం క్రిందికి పనిచేస్తుంది అయితే ఇక్కడ ఈ సమయంలో క్షితిజ హారిజాంటల్ భాగం ఇక్కడై దిశలో మరియు వట్టికల్ భాగంలో పనిచేస్తుంది వ్యవహరిస్తున్నదని మనం స్పష్టంగా చూస్తాము అయితే వట్టికల్ భాగం క్రిందికి పనిచేస్తున్నాయి మరి మనము ఒక ముఖ్యమైన ఊహను ఉంచాలనుకుంటున్నాము అవి దోలనం యొక్క ఆంప్లిట్యూడ్ చాలా చిన్నది అంటే డి తీటాయ్ ఇక్కడ తగినంత తక్కువగా ఉంటుంది కాబట్టి నేను తీటా ప్లస్ డి తీటా యొక్క రైట్ సైన్లు ఎక్కడ పొందాలి అంటే డి తీట గా తగినంత తక్కువగా ఉందని నేను ఊహించగలను మరియు డి తీటా చిన్న ఉన్నప్పుడు పరిమితి ఇది సుమారు సున్నా రెండు క్షితిజ హారిజాంటల్ భాగం సమానం ఒకదానికొకటి ఫోర్స్ యొక్క వర్టికల్ భాగం గురించి కాబట్టి ఫోర్స్ యొక్క ఈ వర్టికల్ భాగం ట్యాన్ తీటా కారణంగా వర్టికల్ భాగం స్ట్రింగ్ నుండి ఆసిలేట్ వరకు పునరుద్ధరించడంపై ఫోర్స్ అందిస్తుంది కాబట్టి సందర్భంలో సైన్ తీటా ప్లస్ లభిస్తుంది డి తీటా మైనస్ ఈ భాగం క్రింది విధంగా రాయవచ్చు తద్వారా ట్యాన్ భాగం యొక్క కోసం ఎక్స్ప్రెషన్ మీరు చూడగలిగినట్లుగా సైన్థీటా సుమారు డో బైడో ఎక్స్ కు సమానం మరియు సరైన స్థానాలలో మూల్యాంకనం చేయబడిందని మేము ఉపయోగిస్తాం నేను డి ద్వారా గుణించగలను మరియు భాగించగలను మరియు దీనితో లోపల ఉన్న క్వాంటిటీ మీరు గమనించవచ్చు స్క్వేర్ బ్రాకెట్లలో ఉంటుంది పాక్షికంగా వ్రాయబడింది డిఫరెన్షియల్ ఫారం కాబట్టి ఇది కేవలం ద్వారా డిఎక్స్కి సమానం ఇప్పుడు కోర్సు నేను దీనిని ద్రవ్యరాశి ద్రవ్యరాశిసారులు త్వరణంకు సమానం కాబట్టి ద్రవ్యరాశి లీనియర్ సాంద్రత తో గుణించబడుతుంది స్ట్రింగ్ యొక్క సెగ్మెంట్ యొక్క సెగ్మెంట్ గా పరిగణించబడుతుంది ఇది సెగ్మెంట్ యొక్క పొడవు మనము పరిశీలిస్తున్నాం నిజమే మరి మళ్లీ ఎప్పుడు పరిమితులు డోలనాల ఆంప్లిట్యూడ్ తక్కువగా ఉంటుంది డిఎస్ సుమారు కు సమానమని మనము భావిస్తున్నాం కాబట్టి మీరు గుర్తుంచుకుంటే మనము నిజంగా డిఎస్ కోసం ఒక ఎక్స్ప్రెషన్ రాసాం ఇది స్ట్రింగ్ యొక్క సెగ్మెంట్ వాస్తవ పొడవు మరియు ఇప్పుడు చిన్న బోలనాల పరిమితులు అని మనము ఊహిస్తాం డిఎస్ ఉంది చాలా దగ్గరగా డిఎక్స్ కాబట్టి నేను రోను లోకి ద్రవ్యరాశి స్ట్రింగ్ మరియు ఇది రెండు డౌ స్క్వేర్ వైతో గుణించింది డౌ టి స్క్వేర్ మరియు ఇది dx కు సమానం కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ డిఎక్స్ మరియు డిఎక్స్ రద్దు చేయబడతాయి నేను సమీకరణం మిగిలి ఉన్నాను ఇది మనము ఇప్పటికే చూసిన కాబట్టి నన్ను అనుమతించు ఒకరి కోసం కుడి వై యొక్క ఆధారపడటం ఎక్స్ మరియు స్పష్టంగా అలా ఉంటుంది బై రో బై స్క్వేర్ రో ద్వారా ఈ పదంటు ఏమిటో తర్వాత చూద్దాం ఉంటుంది మాకు చెప్పండి మరి క్విక్ డైమెన్షనల్ అనాలిసిస్ మరింత సులభం కాబట్టి మీరు ఈ సమీకరణం యొక్క ఎడమ వైపు చూస్తే ఇది టైమ్ స్క్వేర్ ద్వారా పొడవు స్క్వేర్ కొలతలు కలిగి ఉంటుంది ఎందుకంటే దాని దౌ స్క్వేర్ బై డౌ టీ స్క్వేర్ ద్వారా కాబట్టి దాని పొడవుల స్క్వేర్ బై టైమ్ స్క్వేర్ మరియు ఇక్కడ కుడి చేతి వైపు నాకు టీ బై ఆర్హో ఉంది నేను ప్రస్తుతం ఏమీ ఆందోళన చెందను మరియు ఇక్కడ నాకు పొడవు స్క్వేర్ ఉంది ఎందుకంటే దౌ స్క్వేర్ వై బైడౌ స్క్వేర్ కలిగి ఉంటుంది కాబట్టి కోర్సు యొక్క ఈ పరిమాణం ఒకదానికొకటి రద్దు చేస్తుంది అంటే ఇది బైరో వేగం యొక్క కొలతలకు అనుగుణంగా ఉంటుందని చెబుతుంది స్పష్టంగా ఎల్బైటి అనేది వాస్తవానికి స్థానభ్రంశం సమయానికి విభజించబడింది మరియు ఎల్ స్క్వేర్ బైటి స్క్వేర్ ఒక స్క్వేర్ యొక్క వేగం కాబట్టి ఈ క్వాంటిటీ బైరో వెలాసిటీ స్క్వేర్ కొలతలు కలిగి ఉండాలి నిజానికి ఇది ఇది కేవలం వేవ్ యొక్క వేగాన్ని సూచిస్తుంది కాబట్టి సాధారణంగా దాని కింది విధంగా వ్రాయబడింది ఈ సమీకరణం సి సీస్ఫేర్ ద్వారా సమానం ఇది స్ట్రింగ్లో లో టెన్షన్ ఆధారపడి ఉంటుంది మరి ఇతర భాగం వాస్తవానికి లీనియర్ సాంద్రత స్ట్రింగ్ అనేది మాధ్యమం వే మోషన్ జరుగుతోంది టెన్షన్ యొక్క ప్రాపర్టీకి అనుగుణంగా ఉంటుంది మాధ్యమం మరి మీకు స్ట్రింగ్లో టెన్షన్ ఉన్నందున శక్తి వస్తుంది రో ఇది లీనియర్ సాంద్రత బాధ్యత వహిస్తాడు ప్రాథమికంగా ప్రాపర్టీ కైనటిక్ ఎనర్జీ సంబంధించినది కాబట్టి కైనటిక్ ఎనర్జీ కారణమయ్యే శక్తికి కారణమయ్యే దాని మధ్య నిష్పత్తి కాబట్టి ఇక్కడ మళ్లీ నాకు వేవ్ సమీకరణం ఉంది మరియు మళ్లీ మీకు గుర్తు చేయండి సరిహద్దు పరిస్థితుల గురించి మేము చింతించలేదు సరిహద్దు పరిస్థితులు ఉంచబడతాయి మేము వాస్తవానికి ఒక నిర్దిష్ట సమస్య కోసం పరిష్కరించినప్పుడు పరిష్కారం గురించి ఏమిటి కాబట్టి నా ఉద్దేశ్యం పరిష్కారం అంటే ఎక్స్ మరియు టీ యొక్క ఫంక్షన్ గా వై అంటే ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మరో మాటలో చెప్పాలంటే ఒక నిర్దిష్ట సమయంలో స్ట్రింగ్లో ఒక నిర్దిష్ట స్థానంలో స్థాన భ్రంశం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఈ వస్తే నేను సమస్యను పూర్తిగా పరిష్కరించానని చెప్పగలను అది చూడటం సులభం ఒకటి సాధ్యం పరిష్కారం రూపంలో ఉండవచ్చు సిక్స్ కాబట్టి వేగం తీ సమయం మరియు ఎక్స్ వాస్తవానికి స్ట్రింగ్ వెంట స్థానం కాబట్టి టి మైనస్ ఎక్స్ లేదా యొక్క కొంత పనితీరును తీసుకోవచ్చు కొన్ని టి ప్లస్ ఎక్స్ వీటిలో ఒకటి పరిష్కారంగా పనిచేస్తాయి ఇప్పుడు నేను నిప్లెగ్ చేయాలి ఈ సమీకరణం ఈ రెండు పరిమాణాలు ఇది ఈ సమీకరణంలో అయితే చూడటం చాలా సులభం అనుసంధానించు సమయం డెరివేటివ్ అప్పుడు కోర్సు యొక్క ఇది ఇక్కడకు వెళ్తుంది మరియు సి స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సల్ చేయబడుతుంది నేను కలిగి ఉంటాను సి టి మైనస్ యొక్క ఎద్దబుల్ ప్రైమ్ సమానంగా మరియు చేతి వైపు నాకు సీటి యొక్క ఎవ్దబుల్ ప్రైమ్ ఉంది మైనస్ ఎక్స్ మరియు స్పష్టంగా అవి ఒకదానికొకటి సమానం కాబట్టి మనము ఒక విధమైన ఒప్పించాడు పరిష్కారం కోసం మా అంజాట్లు సీట్టి మైనస్ ఎక్స్ యొక్క కొంత ఫంక్షన్ నిజానికి ఒక పరిష్కారం వేర్ సమీకరణం ఇదే విధంగా మీరు కూడా చేయగలరు సిటి ప్లస్ ఎక్స్ యొక్క ఎప్లా చేయండి ఆ పదాన్ని మీరే ఒప్పించండి సిటి ఎక్స్ యొక్క ఏదైనా ఫంక్షన్ కూడా దీనికి పరిష్కారంగా ఉంటుంది వే సమీకరణం నేను కొన్ని ఫంక్షన్లను నిర్దేశించాలనుకుంటున్నాను కాబట్టి మనము ఆసిలేటర్ సిస్టంతో వ్యవహరిస్తున్నామని మనకు తెలుసు స్ట్రింగ్ ఆసిలేటింగ్ కాబట్టి చుట్టూ సైన్ మరియు కొసైన్ ఫంక్షన్లు ఉండాలని మనం ఆశించాలి కాబట్టి మీరు ఒక కణం వంటి స్త్రింగ్ యొక్క ఏదైనా చిన్న సెగ్మెంట్ తీసుకుంటే మరియు అది ప్రాథమికంగా పైకి క్రిందికి వెళుతుంది కాబట్టి నేను నా ఫోన్ ను ఫోకస్ చేస్తే యొక్క అనంతమైన సెగ్మెంట్ ఒక స్ట్రింగ్ అది ఏమీ చేయడం తప్ప కేవలం పైకి క్రిందికి వెళుతుంది డోలనాలు మా మొదటి వారం ఉపన్యాసాల నుండి ఇప్పటికే పరిష్కారం మనకు తెలుసు కాబట్టి సైన్ ఫంక్షన్ లేదా కోసిన్ ఫంక్షన్ అయి ఉండాలి కాబట్టి దీని ఆధారంగా ఒక చిన్న సెగ్మెంట్ వై స్థానభ్రంశం ఒక సంకేతం ఒమేగా టి మైనస్ పై అని నేను చెప్పగలను తద్వారా ఆ సెగ్మెంట్ అందరికీ సాధ్యమయ్యే ఒక పరిష్కారంగా ఉండాలి కాబట్టి ఎలాగైనా నేను సి టి మైనస్ ఎక్స్ ని తీసుకురావాలనుకుంటున్నాను ఏ సందర్భంలో అలా చేయడానికి నేను దానిని ఇలా తిరిగి వ్రాయగలను టీలోకి పై మీ మైనస్ మరియు ఈ మరియుడి ముఖ్యంగా రేడియన్స్ నన్ను ఇలా వ్రాయనివ్వండి పై ఎక్స్ ద్వారా లాండా ఇంకా ఇప్పుడు పొందుటకు సిటీ మైనస్ ఎక్స్ నేను దీనిని భర్తీ చేయగలను పై ద్వారా లాంబ్డా ఇప్పుడు మీరు చూస్తారు ఇందులో నేను లాంబ్డా బయట చేత రెండు పై తీసుకోవచ్చు కాబట్టి నాకు సిటి ఉంటుంది మైనస్ ఎక్స్ కాబట్టి వేవ్ సమీకరణం నేను ఒక పరిష్కారం నువ్వు పొందానని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వై అనేది స్థాన మరియు సమయం యొక్క పని మరియు మనకు కావలసిన విధంగా మనము సిటి మైనస్ యొక్క కొన్ని ఫంక్షన్ల పరంగా పరిష్కారాన్ని తిరిగి ఇస్తాము మరియు దీన్ని చేయడంలో స్ట్రింగ్లోని చిన్న సెగ్మెంట్ ఏమీ చేయదు అనే వాస్తవం ద్వారా మనము ప్రేరేపించబడ్డాం మీన్ పొజిషన్ గురించి ఒక ఆశలే మీకు కొంత స్వల్పభేదం ఫ్రీక్వెన్సీని గుర్తు చేయడానికి ఒమేగా కోణీయ ఫ్రీక్వెన్సీ మరియు ల్యాంబ్డా తరంగదైర్ఘ్యం మరియు పై అనేది కోర్సు ముఖం వేవ్ వెక్టార్ అని పిలువబడే మరొక క్వాంటిటీ కూడా మనము ప్రవేశపెట్టవచ్చు ఇదికే ఇది రెండు పై బై ల్యాండా అవుతుంది కాబట్టికే అనేది వేవ్ వెక్టార్ మరియు నేను నుప్లగ్ చేస్తే నేను కే పరంగా పరిష్కారాన్ని వ్రాయగలను మరియు అది వై అవుతుంది కి సమానం సైన్గా మైనస్ కే ఎక్స్ మరి మీరు సులభంగా గుర్తించవచ్చు ఇది వేవ్ కి అనుగుణంగా సానుకూల ఎక్స్ దిశలో ప్రయాణిస్తుంది అదేవిధంగా నేను ఎక్స్ యొక్క వైటి కుసమానం సైన్ ఒమేగా ప్లస్ అని మరొక పరిష్కారాన్ని వ్రాయగలను కాబట్టి ఇది కీ అనుగుణంగా ఉంటుంది ఒక వేం ప్రతికూల ఎక్స్ దిశలో ప్రయాణిస్తోంది మరియు సైన్ మరియు కొసైన్ ఫంక్షన్లు పాల్గొన్నప్పుడల్లా ఇది మాత్రమే సాధ్యం కాదు పరిష్కారం మనము గురించి ఆలోచించగలం ఎక్స్పోనెన్షియల్ విధుల పరంగా వ్రాయడానికి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు ఆ పదాన్ని కూడా ఎత్తి చూపిద్దాం మేము కేను రెండుపైగా రాశాం కానీ మీరు గుణించి న్యూ చేత విభజిస్తే మీరు దీన్ని ఒమేగా బైసి కూడా వ్రాయగలరు తదుపరి మాడ్యూల్ ద్వారా కొనసాగుతుంది ఈ పరిష్కారాల యొక్క మరిన్ని లక్షణాలను చూస్తే కొన్ని నిజమైన సమస్యలను పరిష్కరిస్తుంది పరిష్కారం పొందడంలో మనకు సరిహద్దు పరిస్థితులను ఉంచలేదనే కోణంలో ఒక సాధారణ పరిష్కారం అని మీరు గమనించవచ్చు కాని తదుపరి కొన్ని ఉపన్యాసాలలో మనము సరిహద్దు పరిస్థితులను ఉంచి నిర్దిష్ట సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలను పొందుతాము